చెంగు చెంగు కెత్తులేదాం. చిలిపే పనులే రోజు చేస్తూ అందరినీ నవ్వించే శించే. నేను తప్పకుండా సంపాదించాల్సిన రాయి. నువ్వు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఇంకొంచెం అందుకోవాలి. అవును అవును, ఇక్కడ నించుని ఏం చేస్తున్నా? దూరంగా వెళ్ళిపోండి. సపరేట్ గా నేను చెప్పాలా? ఏ అబ్బాయి, అలా వెళ్ళి ఆడుకో. అలాగే, ఊపింది చాలే అనే అబ్బాయి. బాయ్ బాయ్. చెప్పండి సార్. వాళ్ళతో నీకేం పని? ముందు ఏం చేయాలో ఆ పని చెయ్యి. అలాగే సార్. రెచ్చిపోతున్నాడు. నా సంగతి ఏమిటో వీడికి ఇంకా తెలియలేదు. నేనే రెచ్చిపోయానని అలా మాట్లాడుతున్నాడు. ఏవండి మిమ్మల్ని? ఏంటో చెప్పండి. ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా? అవును. నేను చెప్పేది ఏంటంటే, అరే రే, ఒలికిపోయింది. ఏంటో చెప్పండి. అదా, తర్వాత చెప్తాను. సరే. మీరెప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు? అబ్బే ఏం లేదు. ఈవేళ కూడా నేను తనని ప్రపోజ్ చేయలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా చెప్పేస్తాను. ఏ అబ్బా, ఏం చేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాం కదా, వినపడలేదా? రాయి, నేను కొత్త రాళ్ళని కలెక్ట్ చేస్తుంటాను. ఓ, కొత్త రాళ్ళ కలెక్షనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో చూసారా, ఇందులో రాయి పెట్టి ఫిలప్ చెయ్యాలి. సూపర్. కొత్త రాళ్ళని కలెక్ట్ చేయడం చాలా మంచి హాబీ, కీప్ ఇట్ అప్. అందుకే కదా కోఆపరేట్ చేయమని మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. ఏంటి, కోఆపరేట్ చెయ్యాలా? కోఆపరేట్ చేయడానికి ఇదేమంత తేలికైన విషయం కాదు. నిన్ను లోపలికి రావద్దని చెప్పానా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పని అయ్యాక మేమే వెళ్ళిపోతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఈ లోపలికి రాకూడదు. ట్రై చేస్తాను. నేను తీసిస్తానుండు. ఇలా చూడండి మిస్టర్, కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ తో ఇలా మాట్లాడడం అంత మంచిది కాదు. సారీ సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. మీరన్నట్టు నేను చేసింది తప్పే. వావ్, చూడ్డానికి ఇతను చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. ఏం లేదు, నాలాంటి వాళ్లతో మాట్లాడితే మీకు ఏ ఇబ్బంది ఉండదు అంటున్నాను. అసలు మీ ఉద్దేశం ఏంటో? ఏదైనా మాట్లాడడానికి మీతో అవసరం అనిపిస్తే మీ ఫోన్ నంబర్ నాకు కాస్త ఇస్తారా? అలాగే ఇస్తాను. ఇంత అందమైన అమ్మాయి ఫోటో మీరు స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నారా? ఇది మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోనే కదా, నాకు తెలుసు. అవును, అంతే. ఏదో ఒకటి. ఇప్పుడు ఆ విషయం మనకెందుకు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మా స్టూడెంట్స్ తో ఎక్కువగా మాట్లాడద్దు. అలాగే మేడం. రండి వెళ్దాం. బై బై. ఓ, అరే నా రింగ్ ఏమైంది? ఇప్పుడే కదా చూసుకున్నాను, ఇక్కడ కూడా లేదు. ఏమైందబ్బా, ఇందులో పడిపోయిందా? ఒకవేళ ఇందులో పడిపోయిందా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు సార్? అది మళ్ళీ ఇక్కడ నువ్వు ఎందుకు తవ్వుతున్నావో చెప్పు. ఆల్రెడీ మనం ఇక్కడ పని పూర్తి చేసాంగా. అవును సార్. ఇప్పుడు ఎలా, నా ఉంగరాన్ని ఎలా బయటికి తీయాలి? ఇప్పుడు తనని ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావడం లేదు. ఆగు ఆగు, నువ్వు లోపలికి రాకూడదన్నానా? కానీ రాయి. ఏంటి రాయా? ఆ రాయి గురించి నిన్ను అప్పుడే మర్చిపోమని చెప్పానుగా.
అవును, నేను కొడతానని మర్చిపోవాలి. అయినా మీరెప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు? కుదరదు, నిన్ను మర్చిపోవడం కుదరదు. నాకు రాయి ఇలాగే కావాలి. నేను దాన్ని తప్పకుండా సంపాదిస్తాను. ఏమంటున్నావు బోచార్? ఇంకా ఏంటి మాటలు? రమ్మని చెప్పాను కదా. అవును, నేను కూడా తప్పకుండా సంపాదించాలి. ఓ అబ్బాయి, నీ రాయ్, నీ రాయిని తప్పకుండా కనిపెడతాను. ఎస్, కనిపెడతాను. బాస్, బాస్, నాదొక ఏంటది? నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. ఉదయం నుంచి చూస్తున్నాను, ఆ కింద ఏముందో తెలియదు గాని మళ్ళీ మళ్ళీ తవ్వుతూనే ఉన్నాడు. ఎన్ని సార్లు చెప్పినా అసలు వినడమే లేదు. ఇది కాదే. కష్టపడి తవ్వాను, మళ్ళీ జారి పడిపోయింది. ఓయ్, నీకు ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ తవ్వకూడదని. అలాగే బాస్. 3 రోజుల తర్వాత కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయింది. అది మెరుస్తుంది. అతను నాకు ప్రామిస్ చేశాడు. బోచాన్, ఆ కన్స్ట్రక్షన్ లో వర్క్ చేసే వ్యక్తి నాకొకటి ఇచ్చి వెళ్ళాడు తెలుసా? ఇదిగో ఇదే. అతను మన బోచాన్ గురించి అక్కడున్న మట్టంతా ఎంతో కష్టపడి తవ్వి ఈ రాయిని బయటకు తీశాడట. నీ కలెక్షన్ పూర్తయిందనుకుంటాను. ఇంకా కొన్ని మిగులున్నాయి మసబు. అవి చాలా కష్టం కదా. అబ్బాయే, ఓ ఆ కన్స్ట్రక్షన్ మ్యానా. ఏంటి, ఏం చేస్తున్నావు? అతనికి కూడా ఉంగరం దొరికింది. అందరం